తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బిచ్చగాడుగా అభివర్ణించడంపై ఓ యువకుడు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారత్ బంద్ సందర్భంగా ఓ యువకుడు రైతులకు మద్దతుగా పాట పాడగా మన మండలం ఎల్లారెడ్డిపేట అనే ముఖపుస్తక బుదారుడు తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అభివర్ణించడంపై ఆ యువకుడు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. లైక్ చేసిన వారిపై, షేర్ చేసిన వారిపై, కామెంట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు. నిలబడి రైతుల పక్షాన నినాదాలు చేసినందుకు మన ఎల్లారెడ్డిపేట మండల గ్రూప్లో సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు కొంత నన్ను బిచ్చగాడు అనుకుంటూ దుష్ప్రచారాలు చేయడం జరిగింది. సో ఆ సోషల్ మీడియాలో లైక్ చేసిన వారు కావచ్చు, ఇంకా షేర్ చేసిన వాళ్ళను, వాళ్ళ పేర్లను ఇక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పైన కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళపైన చట్టరీత చర్య తీసుకోవాలని నేను కోరుచున్నాను. మిత్రుడు అమీన్ పాషా మొన్న భారత్ బంద్ సందర్భంగా రైతుల పక్షాన కొన్ని నినాదాలు చేయడం జరిగింది. దాన్ని చూసి మన ఎల్లారెడ్డిపేట ఫేస్బుక్లో ఫేక్ అకౌంటు ఓపెన్ చేసి దానిలో దాదాపుగా మండలకు సంబంధించిన ప్రతి ఒక్కరి టీఆర్ఎస్ లీడర్ల పైన, కార్యకర్తల పైన వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో బూతులతో సహా అన్నీ పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు రాజ్యాంగంలో ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు అలాంటి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇక పైన ఎటువంటి పోస్టులు పెట్టినా కానీ ఖబర్దార్. మండలం ఎల్లారెడ్డిపేటలో సీఎం మీద కానీ మినిస్టర్ గారి మీద కానీ మళ్ళీ ఒకసారి వ్యాఖ్యలు పెడితే వారికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవచ్చు. గ్రూపులలో, ఫేస్బుక్లలో పోస్టులకు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే, షేర్ చేసిన, లైకులు చేసిన వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది, కేసులు పెట్టించడం కూడా జరుగుతుంది. ఖబర్దార్.